हाय फ्रेंड्स, गुड मॉर्निंग। इंतकु मुंदु 6x9 टैंक गुरिंची ओक वीडियो चेसानु, चूडन वाळ्ळु ओकसारी अब्जर्व चेयंडि। आ टैंक लो दादापु 200 केजीलु चापलु तीयोच्चु अनि नेनु चेप्पानु। अयिते एन्नि चापलु वेसि ఆ 200 కేజీలు తీయొచ్చు అన్నది మీకు సరిగ్గా మెన్షన్ చేయలేదు, అలాగే ఎంత లోతు మెయింటైన్ చేస్తూ ఈ చేపల్ని మనం తీయొచ్చు అన్నది కూడా నేను మెన్షన్ చేయలేదు। సో ఎంత లోతు అన్నది నాకు నిజంగానే ఒక క్లారిటీ అన్నది లేదు, నేను అంత సైంటిఫిక్ గా ఎప్పుడు ఆలోచించలేను। సో ఎన్ని చేపలు వేసుకోవచ్చు అన్నది మాత్రం నేను చెప్పగలను ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు 1/2 కేజీలు అయినా పర్లేదు, 1/2 కేజీలైనా కేజీలైనా ఏయైనా పర్లేదు, కాకపోతే ఎన్ని చేపలు వేసుకోవచ్చు అన్నది మీ చేతుల్లోనే ఉంది। ఇప్పుడు నా ఆ ట్యాంక్ లో మీరు చూసినట్లయితే దాదాపు 240 చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి। ఇప్పుడు దాదాపు 2 అడుగులు మెయింటైన్ చేశాను, నిన్నటి వరకు 1 అడిగే ఉంది, దీంతో అడుగుకు మించి నేను ఇంతవరకు నేను హైట్ పెంచలేదు। ఇవాళ అనుకోకుండా నీళ్ళు 2 అడుగులు పెట్టేశాను। సో ఒక్క అడుగు మెయింటైన్ చేస్తూ నాకు తెలిసి ఈ ట్యాంక్ లో 200 కేజీల్ని తీయొచ్చు। ఎన్ని చేపలు అన్నది మీ ఊహకు వదిలేస్తానా, ఎందుకంటే నేను 240 చేపల దాకా ఉన్నాయని చెప్పాను కదా। సో నేను 200 కేజీలు కంపల్సరీ నేను దీంతో తీస్తా ఒక అడుగు మెయింటైన్ చేస్తూ। సో ఇక్కడ మన ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్లలో చూపించింది ఏంటి అంటే లోతు ఎంత ఉండాలి అన్నది మీరు చెప్పలేదు, ఎంత లోతు మెయింటైన్ చేస్తూ ఈ 200 కేజీల్ని మీరు తీస్తున్నారు అని చెప్పారు। సో విషయానికి వద్దాం ఫ్రెండ్స్, నాకు లోతు ఎంత ఉండి ఎంత ఉంటే ఇన్ని చేపలు వేయాలి, ఎంత లోతుని మెయింటైన్ చేస్తూ ఇన్ని చేపలు తీయాలనే విషయం మాత్రం నాకు తెలియదు ఫ్రెండ్స్। కామెంట్లో మన ఫ్రెండ్ ఒక ఆయన ముందు నుంచి మనల్ని ఫాలో అవుతున్నారు, తన పేరు అవినాష్ సింగ్, తను కొంచెం కాదు ఫుల్గా గ్రాడ్యుయేటే, తను కూడా కొరమేన్ సాగే చేస్తున్నాడు ఇట్లాగే ట్యాంక్స్లో పెట్టి। తను ఏం చెప్పాడు అంటే ఇప్పుడు నేను అడుగు మెయింటైన్ చేస్తున్నాను కదా, 6x9 ఉన్న ట్యాంక్లో అడుగు మెయింటైన్ చేస్తే 1500 లీటర్లు అని దాని లెక్క అంట। సో 1500 లీటర్లు అంటే 1500 లీటర్లు మెయింటైన్ చేస్తూ నేను 200 కేజీలు తీస్తున్నాను అని చెప్పాను ఇప్పుడు మీకు। సో దాన్ని బట్టి మీరు 2 అడుగులు మెయింటైన్ చేస్తే అది 3000 లీటర్లు, సో ఈ లెక్కనైతే మీరు ఆ 3000 లీటర్లు ఉన్న 6x9 ట్యాంక్లో మీరు దాదాపు 400 కేజీలు తీయొచ్చు అని అర్థం, అంతే కదా ఫ్రెండ్స్। ఇప్పుడు సైన్స్ పరంగా అయితే అంతే। సో మీరు 3 అడుగులు మెయింటైన్ చేస్తే దాని లెక్కలో 600 కేజీలు తీయొచ్చు అని అర్థం, సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి। నేనైతే 1 అడుగు లోతు మాత్రమే మెయింటైన్ చేస్తున్నా, ఈ అడుగు లోతు మెయింటైన్ చేస్తూ నేను 200 కేజీలు అయితే పక్కాగా తీస్తాను। ఇంకో చాలా ప్లేస్ ఉంది చూడండి, ఫిష్లు కానీ మీకు కనిపిస్తే చాలా ప్లేస్ ఉంది। సో ఈ ప్లేస్ని బట్టి కూడా మనం చేపలు వేసుకోవచ్చు కదా, ఎంత వాటర్ ఉంటే అంత చేపని మనం మెయింటైన్ చేయొచ్చు। సో ఇప్పుడు 2 అడుగులు నేను పెట్టేసరికి నాకు చాలా ఫ్రీగా కనిపిస్తుంది ఇక్కడ, సో దాన్ని బట్టి మనం ఇంకా చేపలను పెంచుకోవచ్చు అనే కదా అర్థం। నేను ఇంతకుముందు చెప్పే లెక్క ఏంటంటే 1 అడుగే మెయింటైన్ చేస్తున్నాను, వాటర్ మొత్తం తీసేయగానే కొంచెం గ్యాప్ ఉండి చేపలన్నీ నేలకి పరుచుకున్నాయి అనుకోండి, సో అంతవరకే పెంచవచ్చు అని నా లెక్క, అంతకుమించి పెంచడం కరెక్ట్ కాదని నా అభిప్రాయపడేవాడిని। సో ఇక్కడ వాటర్ని బట్టి మనం చేపలని పెంచుదామని డిసైడ్ అయిన వాళ్ళు మాత్రం ఇలా 6x9 ఉన్న ట్యాంక్లో 1 అడుగు మెయింటైన్ చేస్తూ నేనైతే 200 కేజీలు తీయగలను గట్టిగా। సో దాన్ని బట్టి మీరు అదే 6x9 ఉన్న ట్యాంక్లో 1 అడుగుకి 200 కేజీలు చొప్పున అయితే ఆ లెక్కన మీరు 8 అడుగులు మెయింటైన్ చేస్తూ ఎన్ని చేపలు పెంచగలమో మీరు ఒక డిసైడ్ చేసుకోండి। సో ఈ విషయాన్ని నేను
క్లియర్ గా ఇంత ముందు వీడియోలో చెప్పలేదు కాబట్టి అది కూడా మన ఫ్రెండ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసాడు కాబట్టి నాకు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదే ఈ వీడియోలో నేను చెప్పదల్చుకున్నది ఒక క్లారిటీ ఈసారి ఇచ్చాను అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో నేను చెప్పిన కామెంట్ ఇదే తన పేరు అవినాష్ సింగ్ సైంటిఫిక్ గా ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళు తన చెప్పిన కామెంట్ ని మీరు ఇంకొకసారి 6x9 ఉన్న నా వీడియోలో అబ్జర్వ్ చేయండి క్లియర్ గా మెన్షన్ చేశాడు సో దాని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు నాలాగా 200 కేజీల తో సరిపెడదాం అనుకున్న వాళ్ళు అలా సరిపెట్టేయచ్చు లేదు సైన్స్ పరంగానే ఎక్కువ చేపల్ని పెంచుదాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా నేను ఇందా చెప్పాను కదా ఆ పద్ధతిని బట్టి మీరు ఫాలో అయిపోండి ఈ పద్ధతి నాకు తెలిసి ఎక్కువగా ఈ నీటిలో ఉన్న గాలిని పీల్చుకునే చేపల కోసం డిజైన్ చేసింది ఈ పద్ధతి అంటే ఎక్కువగా నీటిలో ఉన్న గాలిని మాత్రమే పీల్చుకునే చేపలు అంటే మీకు తెలుసు కదా కొరమేను కాకుండా మిగతా అన్ని చేపలు సో ఈ పద్ధతిని మనం ఫాలో అవుదాం అనుకున్నప్పుడు నాకు తెలిసి ఈ కొరమేన్ చేపలకు ఎటు గాలి అవసరం లేదు కాబట్టి ఇంకా ఎక్కువ చేపలు నేసుకోవచ్చనే నా అభిప్రాయం ఎందుకంటే వాటర్ మొత్తం తీసేసినా ప్రాబ్లం లేదు చేప మీద చేప ఉన్నా ఈ చేపకు ప్రాబ్లం లేదు సో ఇదే మెథడ్ మనం యూజ్ చేద్దామని మీరు ఫిక్స్ అయితే నాకు తెలిసి ఇంకా ఎక్కువ చేపలు వేసుకోవచ్చనే నా అంచనా ఎందుకంటే తను చెప్పిన ఈ పద్ధతి అనేది వాటర్లో గాలిని పీల్చుకునే చేపల కోసమే డిజైన్ చేసింది ఫ్రెండ్స్ నాకు తెలిసి సో మీరు రెండిట్లో ఏది కావాలంటే అది మీరు డిసైడ్ చేయొచ్చు మీకు కనిపిస్తున్న ఈ చేపలు ఫ్రెండ్స్ ఆంగుళం అరంగుళం పిల్లలే ఎంత ట్రై చేస్తున్నా ఫీడ్ తీసుకోవట్లేదు ఫీడింగ్కి ఏ రకమైన ఫీడింగ్ ఇచ్చినా తీసుకోవట్లేదు రొయ్యల్ని మిక్సీ చేసి లైట్గా ఇస్తున్నా చూద్దాం ఏం జరుగుతుందో ఆల్రెడీ ఒక 3000 ఎగిరిపోయినాయి ఉంటా ఫ్రెండ్స్.